నమస్కారం వన్ ఇండియా న్యూస్ కి స్వాగతం. ఇక వార్తల్లోకి వెళ్తే, ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు సాయి శ్రీ అన్నపూర్ణ ఎన్ఆర్ఐ పేరెంట్స్ కమ్యూనిటీ హైదరాబాద్. చట్టాన్ని ట్రాఫిక్ రూల్స్ ని పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని కాశీబుగ్గ నూతన సిఐ శ్రీనివాసరావు హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా పలాస పరిధిలోని కాశీబుగ్గ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసరావు స్థానిక మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ లాండ్ ఆర్డర్ సక్రమంగా అమలు చేయడానికి పూర్తి సహకారం అందించాలని రిపోర్టర్లను కోరారు. ఈ సందర్భంగా విలేకరుల నుండి పలాస కాశీబుగ్గలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకుని అన్ని సమస్యలను క్లియర్ చేస్తామన్నారు. అదేవిధంగా చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడేవారు మరియు ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, భారీ జరిమానాలు కూడా విధిస్తామని హెచ్చరించారు. అలాగే మైనర్ల చేతిలో బండిని సీజ్ చేయాల్సిన పరిస్థితి వస్తే తల్లిదండ్రులకు కఠినంగా శిక్ష పడుతుందని వివరించారు. అదేవిధంగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు, తప్పుడు పోస్టులు పెట్టినా కేసులు తప్పవని సోషల్ మీడియా వారిని కూడా హెచ్చరించారు. మొత్తం సిటీని మన గుడ్లో పెట్టుకోవాలి. పలాస అండ్ కాశీబుగ్గ విత్ అవుటర్ జంక్షన్, ఎక్కడ చిన్న అఫెన్స్ అయినా, స్నాచింగ్ అయినా, లేదంటే ఏదైనా డిస్టర్బెన్స్ అయినా ఆడ మళ్ళీ మన ఊరు దాటి వెళ్ళడానికి లేదు. అక్కడ అయిందనగానే ఇక్కడ మానిటరింగ్ మనం పెట్టుకోవాలి, చూసుకోవాలి ఏ రూట్లో ఏ బండి వెళ్తుందో చూసుకొని. అలాగే మనకు హైవే మొబైల్స్ ఉన్నాయి, హైవేలో మన వాళ్ళు కాచి కూర్చుంటారు. మన వాళ్ళు బ్లూ కోట్స్ ఉన్నాయి, బ్లూ కోట్స్ వాళ్ళు రెడీ కావాలి ఏరియా మీద ఉంటారు. నెక్స్ట్ ట్రాఫిక్ వాళ్ళు ఉన్నారు, ట్రాఫిక్ వాళ్ళు వీళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని మనం ఏం చేయాలో చేసుకుంటాం. అది మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసినాక మీకు చూపిస్తుంది. అది కొద్ది లాంగ్ పీరియడ్ ప్రాసెస్, కూడా లాంగ్ ప్రాసెస్, ఎందుకంటే చాలా ఎక్స్పెన్స్. అది మనం పెట్టుకోలేం కాబట్టి ఆఫీసర్స్తో నెగోషియేట్ చేసి డిపార్ట్మెంట్స్ క్రాసి వాళ్ళ కంట్రిబ్యూషన్, ఇంకెవరైనా ఆర్గనైజేషన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ కంట్రిబ్యూషన్తో కూడా మనం ఆఫీసర్స్ అప్రూవల్ తీసుకొని కొద్ది మంచి ప్రోగ్రామ్ అంటే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే ట్రాఫిక్ సంబంధించి వచ్చిన వెంటనే యాక్సిడెంట్స్ ప్రివెంట్ చేయాలనేది మా ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షను, ప్లస్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే మనం ఒకరికి లైఫ్ ఇవ్వలేము, బట్ లైఫ్ని కాపాడే అవకాశం మన చేతిలో ఉంది. యాక్సిడెంట్స్ అవ్వకుండా కాపాడగలిగితే కొన్ని జీవితాలు బాగుపడతాయి. ఒక ఇంటి పెద్దగా చనిపోతా ఇల్లు అంతా రూయిన్ అయిపోతుంది మనం సడన్గా. ఆ పరిస్థితి రాకుండా వాళ్ళ కుటుంబాలు మనం పెంచలేం కానీ, బట్ అది యాక్సిడెంట్ అవ్వకుండా మన జాగ్రత్త మనం తీసుకున్నామంటే కొన్ని జీవితాలైనా బాగుపడతాయి అని ఆశిస్తూ ఆల్రెడీ హైవే మొత్తం 17 km స్ట్రెచ్ కూడా నైట్ డే ఆల్రెడీ విజిట్ చేయడం జరిగింది. ఈ రోజు మార్నింగ్ మీటింగ్ కూడా పెట్టలేదు. హైవే మెయింటెనెన్స్ సెంత్రల్ కుమార్ ఏమో మేనేజర్లు పంపించారు, కూర్చొని మాట్లాడి డిస్కస్ చేస్తాం. డిస్కస్ చేసి ఒక యాక్షన్ ప్లాన్ ఉంది మనకి, ఏంటంటే ఎక్కడెక్కడ ఇల్యూమినేషన్ లేదు, కొన్ని ఉన్నాయి లక్ష్మీపురం ఫ్లైఓవర్ ఒకటి లైట్స్ లేవు, నెక్స్ట్ కోసంగ్ ఇది మొగిలిపాడు జంక్షన్ దగ్గర ఇల్యూమినేషన్ లేదు. అందుకేంటంటే ఇలాంటి లొకేషన్స్ కొన్ని ఐడెంటిఫై చేసాం. చేసేసి వాళ్ళతో కూర్చొని మళ్ళీ మరొక కంపైండ్ విజిట్ చేసి ఎక్కడెక్కడ ఇల్యూమినేషన్ లేదు, ఎక్కడెక్కడ అనదరైజ్ డివైడర్స్ ఓపెనింగ్లు ఉన్నాయి, ఇవన్నీ క్లోజ్ చేసేసి ఫర్దర్ యాక్సిడెంట్స్ మ్యాక్సిమం అవ్వకుండా చేయాలనేది మన యొక్క ఉద్దేశం. కాబట్టి ఏంటంటే దాంట్లో మీ యొక్క రోల్ కూడా ఏంటంటే పబ్లిక్ కొద్దిగా అవేర్నెస్ ఏంటంటే ట్రిపుల్ రైడింగ్లు వద్దు, వస్తే ఏం లేదని మినిమం 1000 రూపీస్ తక్కువ ఫైన్ అయ్యాం. వన్స్ ఫైన్ వేసిన తర్వాత కానీ 1 వీక్లో వాళ్ళు చలానా పే చేయకపోతే సెకండ్ ఫైన్కి మాత్రం బైకులు సీజ్ చేసే పరిస్థితి వస్తుంది. అంతే కదా, మరి గవర్నమెంట్కి కూడా మనం పే చేయించాలి. నెక్స్ట్ ఏంటంటే కాశీబుగ్గ ప్రజలకు ఒక చిన్న మెసేజ్ పంపించండి. ఎవరైనా నేను నా చేతిలో సోషల్ మీడియా ఉంది కదా అని ఇష్టం వచ్చిన పోస్టులు పెట్టి లాండ్ ఆర్డర్ కానీ కారకుడు అయితే మాత్రం పక్కాగా రౌడీ షీట్ ఓపెన్ చేసే వరకు క్షమించేది లేదు. రౌడీ షీటే కాదు, ప్రతి దానికి ఒక చట్టం ఉంది. ఏదో అనుకుండొచ్చు నాకు వాక్ స్వాతంత్రం, దానికి లిమిట్ ఉంది. ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టి దానివల్ల ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అయితే మాత్రం నాన్ వెయిబుల్ కేసులో పెట్టి అరెస్ట్ చేస్తాం. ఎందుకంటే ఆడ కూడా పనికిమారుడు అక్కడ ఒక పోస్ట్ పెడతాడు, రెండు వర్గాల మధ్యలో క్లియర్ అప్ అవుతుంది. దానివల్ల ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం, పబ్లిక్ ఇన్కన్వీనియన్స్, అన్ని న్యూసెన్స్ నేను అబ్జర్వ్ చేశాను ప్రీవియస్ టైమింగ్స్. అది ఉండకూడదు అనుకుంటే ప్రతి ఒక్కరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాళ్ళు సోషల్ మీడియా పోస్టులు పెట్టాలి. వాక్ స్వాతంత్రం ఉందని వాక్ స్వాతంత్రాన్ని ఉపయోగించుకోవాలి కానీ అవసరాలు కించపరిచే విధంగా మనం పెట్టే హక్కు మనకి ఎక్కడా లేదు. అవతలాలను డ్యామేజ్ చేసి డిఫెండ్ చేసే పరిస్థితి తేడానికి లేదు. కాబట్టి దయచేసి అదొక్కటి మన వాళ్ళందరికీ కొద్దిగా మెసేజ్ పంపించేటట్టు చూడండి. అది లేకుండా ఉంటే ఇక్కడ ప్రశాంతం ఉండదు. ఫస్ట్ ప్రశాంతత మనకు ఉంటే ఫర్దర్ ప్రోగ్రామ్స్ ఏదైనా ట్రాఫిక్ రెగ్యులేషన్ కానీ లేకపోతే పబ్లిక్ కావాల్సిన ఏమైనా వెల్ఫేర్ యాక్టివిటీస్ కానీ మనం చేయడానికి బాగుంటుంది. అది కాకుండా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్లో మేము ఎంగేజ్ అయితే మీరు ఎంగేజ్ అయిపోతే రియల్ విక్టిమ్కి, రియల్ నీడ్ ఆఫ్ పీపుల్కి ఎవరికైనా మనం సర్వీస్ చేయగలుగుతామా?
ఎప్పుడు చూసినా సీఏ గారు చూస్తే అక్కడ ఉంటారా ఎక్కడ ఉంటారా అని పబ్లిక్ వచ్చి సఫర్ అవడం తప్ప వాళ్ళకి మనం సర్వీస్ ఫుల్ ప్లేజ్డ్ గా ప్రొవైడ్ చేయలేము. కాబట్టి ఫస్ట్ ల్యాండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ విషయంలో ఎంతవరకు వెళ్ళడానికి ఎట్టి పరిస్థితులు వెనకడేది లేదు. దయచేసి పబ్లిక్ నుంచి నేను వాళ్ళ యొక్క సహకారం కోరుకుంటున్నాను. మీరు కూడా అలాగే సహకరిస్తారు, దయచేసి వాళ్ళు ఎడ్యుకేట్ చేయాలి.